అటు నల్గొండ జిల్లాలోనూ అకాల వర్షాలు రైతుల్ని నిండా ముంచాయి. కోసిన ధాన్యమంతా తడిసిపోయింది. పొలాల్లో కోయకుండా ఉన్న వరి కూడా వర్షాలకు నేల కొరిగింది. కష్టపడి పండించిన పంట వర్షం పాలు కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అటు ఐకేపీ కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన రైతులు అకాల వర్షాలతో ఆందోళన చెందుతున్నారు. పూర్తి సమాచారం నల్గొండ జిల్లా నుంచి మా ప్రతినిధి రాము అందిస్తారు. వర్షాలు రైతుల్ని నిండా ముంచుతా ఉన్నాయి. ప్రధానంగా నల్గొండ జిల్లా కేంద్రంలో అయితే దాదాపు 10 సెంటీమీటర్ల వర్షపాతం కురవడంతో రైతులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికే కోత కోసినటువంటి వడ్లను కూడా తడిసి వర్షార్పణ అవుతూ ఉన్నాయి. కోయకుండా ఉన్నటువంటి వడ్లు కూడా నేలరాలిపోయి పూర్తిగా రైతులందరూ కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక పత్తి రైతుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. పత్తి ఏరడానికి సిద్ధంగా ఉన్నటువంటి పత్తి అంతా కూడా ఈ వర్షాలకు మొత్తం కూడా నీట కొట్టకపోయి బురద కొట్టకపోయి రైతులు సర్వస్వం కోల్పోయారు. ప్రస్తుతం మనం ఆర్జాలబావి ఐకేపీ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు వర్షానికి మొన్న పడ్డటువంటి భారీ వర్షానికైతే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ రాశి కుప్పలన్నీ కూడా నీళ్ళలో తడిసి ముద్దయ్యాయి. అవన్నీ కూడా మొలకలు వస్తూ ఉన్నాయి. ఈరోజు వరకు కూడా ఏ ఒక్క అధికారి కూడా రాలేదు. ఏ ఒక్క అధికారి కూడా తమను పట్టించుకోవట్లేదు అంటూ ఐకేపీ కేంద్రంలో వడ్లు కొనుగోలు చేసుకోవడానికి వచ్చినటువంటి రైతులైతే నానా రకాలుగా అవస్థలు పడుతూ ఉన్నారు. ప్రతిరోజు ఇక్కడికి రావడం, వీటిని ఆరేసుకోవడం, మళ్ళీ కుప్ప తోసుకోవడం, మళ్ళీ వర్షం వస్తే పట్టాలు కప్పుకోవడం, భయం భయంగా గడుపుతున్నామని కూడా ఇక్కడ రైతులు వాపోతూ ఉన్నారు. నల్గొండ జిల్లాలో 385 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పుడు కూడా కేవలం ఒక 20-30 కొనుగోలు కేంద్రాల్లోనే ఈ ధాన్యం కొనుగోలు అన్నీ కూడా సజావుగా జరుగుతున్నాయి. మిగతా అన్ని చోట్ల కూడా ఎక్కడికక్కడ మందకొడిగా జరుగుతూ ఉన్నాయి. రాశి కుప్పలన్నీ కూడా కుప్పలు తెప్పలుగా మనకు కనపడుతూ ఉన్నాయి. ఆర్జాలబావి ఐకేపీ కేంద్రంలో రైతుల బాధలు మనం తెలుసుకుందాం. వర్షాలు వచ్చి వాళ్ళు కాంటాలు పెట్టగా బండ్లు కాక మొన్న వచ్చిన వర్షానికి ఎట్లా ఇబ్బంది అయింది? మొన్న వర్షానికి అంత వరదలు వెళ్ళి ఒడ్లు కొట్టుకపోయినాయి కొంత. ఇంకా అంతేనా? పట్టాలు వేసిపోయిన తాగ మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఎండ పోయవలసి వస్తుంది, మళ్ళీ పోయవలసి వస్తుంది. తడుస్తున్నాయి, మస్తు తడిసి ఆగమాగం మొలకలు వస్తున్నాయి. ఇంకేముంది? ఎట్లా మరి వాటి పరిస్థితి ఏంది? మళ్ళీ ఇంకా గవర్నమెంటే పట్టించుకోవాలి, మనం ఏం చేస్తాం చెప్పు దానికి. ఆరబోసుకోవాలి తప్పనిసరి. రైతులందరూ కూడా మళ్ళీ వాటిని ఆరబోసుకోవడం, మళ్ళీ వాటిని ఎండబెట్టుకోవడం అన్ని రకాలుగా ఇబ్బంది అవుతూ ఉంది. ఈ ఎన్ని రోజులు అయిందండి మీరు వచ్చి? నేను వచ్చి ఇప్పుడు దసరా వెళ్ళిన ఇవాళకి 20 రోజులకు ఎక్కువ అయింది. 20 రోజులు అయింది ఎన్ని పోసిన వచ్చిన వీడికి వచ్చినాక మరి మన మేసర్ చూసారు కాంటా రైతులు, మళ్ళీ రేపు వెళ్ళిన చూస్తామన్నారు. ఇంతవరకు అటుపోయారు కదా. వర్షం వచ్చింది కదా మొన్న, వర్షం వచ్చి ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదా, ఎంత మొలక తీస్తూనే ఉన్నాం కదా. మొలక వచ్చి మళ్ళీ మేము మళ్ళీ తిరగొడుతున్నాం. వాళ్ళకి ఏం బాధ పట్టింది? ఎవరు పట్టితే పని వెళ్ళిన తర్వాత వస్తామని అన్నారు. రైతులందరూ కూడా ఈ రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ఆర్జాలబావి కొనుగోలు కేంద్రంలో అయితే దాదాపు 10-15 రోజులుగా కొనుగోలు కావట్లేదు. ఎక్కడ ఊర్లు అక్కడే కుప్పలు తిప్పలుగా పేరుకుపోయి ఉన్నాయి. మనం కనుచూపు మేరలో చూడొచ్చు, ఎక్కడ చూసినా కూడా ధాన్యపు రాసులే మనకు కనపడుతూ ఉన్నాయి. ఎంతో ఆశతో ఈ వడ్లన్నీ కూడా అమ్ముడుపోతే తమకు వచ్చేటువంటి యాసంగి సంబంధించినటువంటి పంటలకు పెట్టుబడులు వెళ్తాయి. తమకు ఒక రూపాయి మిగులుతుందని వచ్చినటువంటి రైతులందరూ కూడా ఊసురుమంటూ ఇవన్నీ కూడా తడుస్తూ ఇవన్నీ కూడా ఎండుతూ ఇవన్నీ కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మొన్ననే కలెక్టర్ కూడా వచ్చి చూసిపోయారు. అయినప్పటికీ కూడా ఎలాంటి ముందడుగు లేదు, ఎలాంటి కొనుగోలు జరగట్లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నందుని కూడా రైతులు బాధలు పడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా ఇదే రకమైన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. నల్గొండ జిల్లాలో దాదాపు 385 కొనుగోలు కేంద్రాల్లో ఈ ధాన్యం సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికి కూడా ఎక్కడ కూడా సజావుగా ఈ కొనుగోలు జరగట్లేదు. ప్రధానంగా మిల్లర్లతో వచ్చినటువంటి పంచాయతీతో ఈ మధ్యలో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మిల్లర్లకు సంబంధించి ఏదైతే అవుట్ టర్మ్ రేషియో సంబంధించి సన్నధాన్యం, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి సీఎంఆర్ బకాయిల సంబంధించినటువంటి ఇష్యూ పైన గవర్నమెంట్కు మిల్లర్లకు ఎడతెగని పంచాయతీ జరుగుతూ ఉంది. ఈ మిల్లర్లకు మధ్య ఉన్నటువంటి పంచాయతీ మధ్యలో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మిల్లర్లు ఎవరు కూడా ధాన్యాన్ని దించుకోవట్లేదు. దీంతో ఎక్కడ కూడా మిల్లుల వద్ద బారులు తినటువంటి మనకు ధాన్యం లోడు లారీలే మనకు కనపడుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే తామంతా కూడా ప్రభుత్వానికి సహకరిస్తాం, ఈ వడ్లన్నింటిని కూడా మేము దించుకుంటామని కూడా చెప్తూ ఉన్నారు. మొత్తంగా నల్గొండ జిల్లాలో రైతులు అగచాట్లు పడుతూ ఉన్నారు. అకాల వర్షాలకు సర్వస్వం కోల్పోతూ ఉన్నారు. రైతుల కష్టం అంతా కూడా వర్షార్పణ అవుతూ ఉంది. మిల్లుల వద్ద, అదేవిధంగా ప్రభుత్వం మధ్యలో పంచాయతీ మధ్యలో రైతులు నలిగిపోతూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మిల్లర్లో వచ్చినటువంటి సమస్యను పరిష్కరించుకొని వెంటనే ఈ ధాన్యం కొనుగోలు జరిపేలాగా తమను ఆదుకోవాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు తమతో మనతో చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీ న్యూస్ నల్గొండ.